రామోజీ గారి ఆస్తి రెండు వేల ఐదు వందల కోట్లేనా మరి తెలుగు సమాజం ఎలా మారిపోయిందంటే ప్రతి విషయంలోనూ కులాన్ని చూస్తోంది కులాన్ని పూస్తోంది కులంతోనే బ్రతుకుతోంది వేరే ధ్యాస లేదు వేరే జ్ఞానము లేదు ఈ లిస్టు చూశారు కదా హురూన్ ఐఐఎఫ్ఎల్ ప్రతిసారి మన దేశంలోని అత్యంత ధనికుల జాబితాను గత ఏడాదితో పోలిస్తే మార్పు వాళ్ళ ఆస్తి విలువను ప్రకటిస్తూ ఉంటుంది కేవలం ధనిక వ్యాపారులు పారిశ్రామికవేత్తల గురించే వీళ్లకు ధీటుగా వేల కోట్లు సంపాదించిన రాజకీయ నాయకుల పేర్లు మాత్రం జాబితాలోకి రావు అవి ఎక్కువ శాతం అన్ఆడిటెడ్ నాన్ డిస్క్లోజ్డ్ కదా బినామీ పేర్లతో ఉంటాయి కానీ ఈ సంస్థ ప్రకటించేది కేవలం ఆడిటెడ్ ప్రైవేట్ లిమిటెడే కావచ్చు కానీ జనం షేర్లు ఉంటాయి బ్యాంకుల రుణాలు ఉంటాయి అంతా వైట్ వ్యవహారమే బ్లాక్ కథలు ఇందులో చేర్చబడవు అందుకని ఇదేమీ వ్యక్తుల ఆస్తులకు మదింపు కాదు నిజమైన సర్టిఫికేషన్ అసలే కాదు ఉదాహరణకు తీసుకోండి ఈ జాబితాలోకి ఈనాడు రామోజీరావు కొత్తగా ఎక్కాడట జస్ట్ రెండు వేల ఐదు వందల కోట్లేనట ఎవరైనా ఈ ప్రపంచంలో దీన్ని ఒక ఉషోదయ ఎంటర్ప్రైజెస్ మాత్రమేనా తనకునేది తన సామ్రాజ్యం ఎంత విశాలమైంది దాని విలువ ఎవరు అంచనా వేయాలి ఏ జాబితాలోకి ఎక్కాలి నిజంగా సో ఈ జాబితాయే పెద్ద నాన్సెన్స్ ఇక దీనిని పట్టుకుని ఈ జాబితాల్లో రెడ్లు ఎందరు కమ్మలు ఎందరు రాజులు కాపులు ఎందరు అని లెక్కలేస్తూ సోషల్ మీడియాలో తెగ విశ్లేషణలతో తెగ తిట్టేసుకుంటున్నారు చాలామంది సంపాదించేవాడు ఎంచక్క సంపాదిస్తూనే ఉన్నాడు వాడికి ఇవేవి పట్టవు తను తన ఆస్తి తన సంపాదన తన భాగోతం అంతే మధ్యలో ఈ నెటిజనానికి ఏం గజ్జో అర్థం కాదు పైగా కులం సంపాదించి పెడుతుందా ఎవడికి వాడు సొంత తెలివితో సంపాదించుకునేదే కదా తేలినా మునిగినా అది వాళ్ళ అదృష్టం తెలివి అంతే ఉదాహరణకు ముఖేష్ నంబర్ వన్ నిమిషానికి కోటిన్నర పెరుగుతోంది ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్నాడు ఆరు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు కుబేర్ అంబానీ తన ప్లాన్స్ సరిగ్గా వర్కౌట్ అయితే టాప్ త్రీ లేదా టాప్ టూలోకి చేరతాడు మరి అదే సమయంలో తన తమ్ముడు తనతో పాటుగా సమానంగా ఆస్తి పంచుకున్న అనిల్ అంబానీ మాత్రం జీరో అయిపోయాడు భార్య నగల అమ్ముకున్న అమ్మను అప్పు అడిగాను అని కోర్టులో ఏడుస్తున్నాడు ఎవడెస్ని వాడిది అంబానీ అంబానీ అని ఏడుస్తున్నాం కానీ ఆదాని ఏం తక్కువ ప్రస్తుతం దేశాన్ని రూల్ చేస్తున్నదే తను తను కన్ను పడితే ఎవడైనా సరే ప్రాజెక్ట్ అమ్మాల్సిందే ఖాళీ చేయాల్సిందే లేకపోతే కేసులు వేధింపులు వేళ గురించా మనం తన్నుకోవడం నిజానికి ఇందులో శివనాడర్ ప్రేమ్జీ తప్ప ఇంకెవడికి దాతృత్వ గుణం లేదు ఎవడి సంపాదనకు సార్థకత లేదు అంటే మొత్తం జనానికి పంచిపెట్టాలని కాదు తనకు సంపదను ఇచ్చిన సమాజానికి తన కొంత తిరిగి ఇవ్వాలని ఇప్పుడు ఈ జాబితాలో ఉన్న ఎవరికీ ఆ గుణం లేదు మరెందుకు ఈ జాబితాలతో కులం పేర్లు చెప్పుకుని సోషల్ నెటిజనం తిట్టుకోవడం అసలు పారిశ్రామికవేత్తలు వ్యాపారులు దాకా ఎందుకు ఇదిగో పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు ఎండీలు డైరెక్టర్లే వేల కోట్లకు పడగలెత్తుతున్నారు వరాకిల్ కు చెందిన థామస్ కురియన్ ఏకంగా పదకొండు వేల కోట్లకు చేరాడు ఒక్కసారి మన సత్యనాదేళ్ల మన సుందర్ పిఛాయ్ ఆస్తులు చూడండి వీళ్ళు ఏ వ్యాపారులు ఏ కుబేరలకు తక్కువ అందుకే కులాల రంగులు పూయకండి వేళ్లకు ఈ జాబితాల్లోని వారంతా కుల రహితులు కులాతీతులు కాదు కాదు కేవలం డబ్బే వాళ్ల కులం